హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది హాస్పిటల్లో ఉన్నాయన్నమాట ఇక చెల్లి డెలివరీ అయిపోయింది కదా తర్వాత నేనైతే కంప్లీట్గా త్రీ డేస్ అంటే డెలివరీ ఏమంటారు డెలివరీ అయిన రోజు నుంచి తర్వాత డిశ్చార్జ్ చేసే వరకు నేను హాస్పిటల్లోనే ఉన్నా అనమాట నేను చెల్లిద్దరం కలిసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నైట్ కూడా అక్కడే పడుకున్నాము బంటి కూడా నాతోనే ఉన్నాడనమాట ఇక హనీ కూడా నాతోనే ఉంది ఎందుకంటే బంటిని ఆడిపించాలంటే కొంచెం హనీ కూడా ఉండాలి ఇక ఇంటికి పంపించేసిన అనమాట ఇక ఏదున్నా నేను త్రీ డేస్ ఫోర్ డేస్ అంటే త్రీ డేసే ఉంచారనమాట హాస్పిటల్లో త్రీ డేస్ కంటే ఎక్కువ ఏం ఉంచలేదు ఇక అక్కడే ఉన్నాము కంప్లీట్గా చెల్లిని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసిన అనమాట ఇక కొంచెం చెల్లి త్రీ డేస్ కి కొంచెం క్యూర్ అయిందనమాట లైట్ గా ఇక కొంచెం పెయిన్ ఉంటుంది ఎంతైనా కానీ కుట్ల దగ్గర చాలా పెయిన్ ఉంటుంది కదా ఇక మెల్లిగా చెల్లికి వెళ్ళే పాలిగా అంటే నడవమన్నారు అనమాట చెల్లిని నడిపి నడిపించమన్నారు అలాగే ఫుడ్ కూడా తీసుకోమన్నారు అన్నట్టు ఫస్ట్ ఫస్ట్ డే ఆపరేషన్ రోజు ఏమి ఇవ్వలేదు తర్వాత నెక్స్ట్ డే రోజు పాలు బ్రెడ్ అట్లా తీసుకోమన్నారు ఇంకా నెక్స్ట్ డే రోజు ఉప్మా కానీ ఇడ్లీ కానీ అలా తీసుకోమన్నారు అనమాట చెల్లి చేసేసింది టిఫిన్ అప్పటికి తర్వాత కొంచెం వాక్ చేయమన్నారు కదా అని చెప్పి చెల్లిన అయితే వాక్ చేయండి స్తున్నాను అనమాట బంటి ఏమో సత్తాయిస్తున్నాడు బాగా ఇక అటు టూ ఇటు ఉడకడము నాకైతే త్రీ డేస్ చాలా ఇదైపోయింది ఇక చెల్లి ఉండి నేనే నడుస్తా అనేసరికి ఇక సరే అని ఇక వదిలేసిన అనమాట తర్వాత పాపనేమో చెల్లి ఇంకో చెల్లి ఎత్తుకొని ఉంది ఇక పాపం చెల్లికి అస్సలు ఎంత అంటే చాలా అంటే చాలా పెయిన్ ఉంటుంది కదా పాపం చెల్లికి అసలు నడవసలేదు ఇక తర్వాత అయినా సరే అక్కడ నేను నడుస్తానే సరికి వదిలేసిన దాని తర్వాత ఇక్కడ మళ్ళీ బంటి ఇక్కడే మేము చెప్పాను కదా హాస్పిటల్నే ఉన్నాము హాస్పిటల్నే తిన్నాము అక్కడే పడుకున్నాం అనమాట ఇంటికి వచ్చేదే లేదు ఇక చెల్లి దగ్గర ఉండాలి పాపని చూసుకోవాలంటే ఇద్దరం అక్కడే ఉండాలి కదా కంప్లీట్గా నేను చెల్లి ఇద్దరం కలిసి అక్కడే ఉన్నామన్నమాట చెల్లి లీవ్ తీసేసుకుంది ఇక అందుకే ఇగో ఇక్కడే లంచ్ చేసేస్తున్నాము కుట్టి తింటుంది అనమాట తర్వాత ఇక బేబీని మొత్తము ఏమంటారు స్నానం ఏమి చేయించలేదనమాట పాపని మొత్తం క్లీన్గా మొత్తం తీసుకొని వెట్ క్లాత్ తీసుకొని వెట్ టిష్యూ క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసిన అనమాట పాపకైతే చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో లడ్డుకు లడ్డుగా మంచిగా త్రీ కేజెస్ పుట్టింది చాలా అంటే చాలా బాగుంది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పాపని చూడంగానే చూడండి ఎంత బాగుందో ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్న పాపని ఎందుకంటే స్నానం చెప్పించరదు కదా ఒక ఫైవ్ డేస్ దాకా పాపని అస్సలు స్నానం చేయించవద్దు మనం ఏం చేయాలంటే పాపని మొత్తం వెట్ టిష్యూ ఉంటుంది కదా దాన్ని తీసుకొని మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట మళ్ళీ ప్లస్ అలాగే స్నా వర్షం కూడా పడుతుంది కదా వర్షం పడే టైంలో కూడా పిల్లలకి ఏం స్నానం చేయించవద్దు అనమాట ఏం చేయించవద్దు మనం హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాతనే పిల్లలకి మంచిగా స్నానం చేయించాలి ఫైవ్ డేస్లో ఫైవ్ డేస్కి ఇక ఒక్కొక్కరు ఫైవ్ డేస్కి నైన్ డేస్కి అట్లా చేపిస్తారు కదా ఎప్పుడైనా సరే పిల్లలకి కూల్గా ఉన్నప్పుడు అమ్మకి ఎవరికైనా సరే బేబీకైనా సరే స్నానం చేయించద్దు అనమాట కూలుగా ఉన్నప్పుడు కానీ వర్షం పడ్డప్పుడు కానీ ఎందుకంటే చలి పెడుతుంది మళ్ళీ ఆ సర్జరీ అయిన వాళ్ళ సిజరీ అయిన వాళ్ళకు మాత్రం అస్సలు స్నానం చేయించొద్దు ఒక ఫైవ్ డేస్ లెవెన్ డేస్ దాకా ఎందుకంటే కూల్గా ఉన్న టైంలో స్నానం చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ మత్తు సూదు ఉంటుంది కదా దానివల్ల వాటర్ పోయాగానే చలి పెడుతుంది అనమాట బాగా చలి అనేది వచ్చేస్తుంది నాకు అట్లనే జరిగిందనమాట అందుకే మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ డెలివరీ టైంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటుబడితే అటు నడవడాలు ఉండద్దు మళ్ళీ చెవులో ఎప్పుడు దూది పెట్టుకునే ఉండాలన్నమాట కూల్ లేర్ అనేది మనకు చెవులలో నుంచి కట్ వెళ్ళిపోతుంది కదా అందుకే దానివల్ల చలి అనేది వచ్చేస్తుంది చలి రావడం వల్ల అంటే బాగా అట్లా చలిపెట్టి చలిపెట్టి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకే మనం ఎప్పుడు దూది అనేది చెవులో పెట్టుకోవాలి ప్లస్ అలాగే మన ఒక అంటే టవల్ టవల్ లాంటిది ఏది ఉన్నా సరే టవల్ ఆర్ మీ ఇష్టం మీరు ఏది యూజ్ చేస్తా అంటే అది అది చెవులకి చుట్టూరుగా కట్టుకోవాలన్నమాట నేనైతే అక్కడ బేబీని అయితే మొత్తం మంచిగా క్లీన్ చేసి అనమాట మంచిగా నీట్గా మంచిగా కనీసం స్నానం చేయించినప్పుడైనా మంచిగా నీట్గా అంతా తూడ్చేస్తే తను హెల్త్ అంటారు నీట్గా ఉంటుంది తను కూడా మంచిగా ఆడుకుంటుంది కదా అని చెప్పేసి నేనైతే పాపని అయితే మొత్తం తూర్చేస్తున్నాను అనమాట ఇక్కడ బంటి వాళ్ళ డాడీ తోటి ఆడుకుంటున్నాడు అస్సలు ఉండట్లేదు వాడు ఊరికే కిందికి దిగడము పైకి రావడము పైకి దిగడము కిందికి దిగడం అనమాట అలాగే త్రీ డేస్కే చెల్లెని ఏమంటారు డిశ్చార్జ్ చేసేసారు అనమాట త్రీ డేస్కే కరోనా టైం అప్పటి నుంచి ఎక్కువ డేస్ ఉంచట్లేదు అట అందుకే త్రీ డేస్కే చెల్లెని అయితే డిశ్చార్జ్ చేసేసారు ఇంకా హ్యాపీగా చెల్లెని తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాము అన్ని సర్దేసుకొని చూస్తున్నారు కదా పాపం చెల్లికి నడవస్తలేదు ఇక మనకి డాక్టర్స్ నడవమనే చెప్తున్నారు అన్నట్టు ఏదైనా సరే నడవాలి మెల్లిమెల్లిగానే చెప్తున్నారు అన్నట్టు ఇక అందుకే చెల్లి మెల్లిమెల్లిగా నడుచుకొని తీసుకొచ్చినాము ఇక మమ్మీని అసలు రావద్దని చెప్పేసిన మమ్మీకి చెప్పాను కదా అంటే నడుము నొప్పి వల్ల మమ్మీ కంప్లీట్గా సిక్స్ మంత్స్ రెస్ట్ తీసుకోవాలి ఎక్కువసేపు నిల్చోవద్దు అసలు ఎక్కువసేపు కూర్చోవద్దన్నట్టు రెస్ట్ తీసుకోవాలన్నట్టు అందుకే ఏదున్నా సరే నేను చెల్లెవాళ్ళము ఇక కవిత వాళ్ళ అత్తేవాళ్ళు చెల్లి వాళ్ళు మా మాకోసం బాక్సెస్ పంపించారు తినడానికి ఫుడ్ కానీ అది ఇది తర్వాత చెల్లిని అయితే డిశ్చార్జ్ చేసి అయితే ఇంటికి తీసుకొచ్చేసినాం అనమాట ఇక తర్వాత రాగానే ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే దిష్టి అనేది తిప్పేయాలన్నమాట ఇంటికి తీసుకొచ్చినప్పుడు పాపని ఉన్న తల్లిని ఎంతైనా ఉంటాయి కదా ఆరా అనేది ఉంటుంది కదా అది అనేది మనకు నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే పాపకి ఆ తల్లికి ఆ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే మనం దిష్టి తీసేసి కొబ్బరికాయ కొట్టేయాలన్నమాట ఇక అందుకే తీసుకొచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి తర్వాత మేము వచ్చేసరికి చెల్లి వాళ్ళ కోసం వెల్కమ్ చిన్నగా అరేంజ్ చేసి పెట్టారనమాట ఇంకా చూస్తున్నారు కదా వెల్కమ్ ఏ చెల్లి వాళ్ళు చిన్న చెల్లి తమ్ముడు కలిసి అరేంజ్ చేసి పెట్టారు ఇక వాళ్ళని అందులో నుంచి రమ్మని చెప్తే ఇక సరే అని చెప్పేసి వచ్చేస్తున్నారు వర్షం పడ్డట్టే ముందు రోజు చాలా వర్షం పడ్డది చాలా అంటే చాలా ఘోరంగా వర్షం పడ్డది తర్వాత ఇక నెక్స్ట్ డే రోజు ఎండ అనమాట ఇక సరే అని చెప్పేసి మెల్లిగా రండి అని చెప్పేసి ఇక అందులో నుంచి పూలలో నుంచి మా బిడ్డనైతే ఇంటికి అయితే తీసుకొస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా పాప అయితే చాలా హెల్తీగా ఉంది ఇంటికి అయితే వచ్చేసినాము తర్వాత ఇగో పాపని ఫుడ్ ప్రింట్ తీసుకుందామని చెప్పేసి పాప ఫుడ్ ప్రింట్ వాళ్ళ డాడీ తీసుకుంటున్నాం అంటే తీసుకుందాము ఫ్రేమ్ అని చెప్పేసరికి సరే అని చెప్పేసి పాప ఫుడ్ ప్రింట్ అయితే తీసేసుకుంటున్నాం అనమాట చూడండి మా లక్ష్మీదేవి ఎంత క్యూట్గా ఉందో ఎంత వైట్గా ఉందో ఇగో తర్వాత ఇంకా బొట్టు అయితే పెట్టేసినాము మేము బొట్టు త్రీ డేస్లోనే పెట్టేస్తామన్నమాట అందుకే త్రీ డేస్లోనే బొట్టు పెట్టేసినాము అలాగే కొత్త డ్రెస్ కూడా వేయించేసినాం అనమాట రాగానే ఫుట్ ప్రింట్ వేయించేసుకున్నాము పాపది తర్వాత చెల్లకైతే ఇక ఇంట్లో పడుకో చెల్లైతే ఇంట్లో ఉందనమాట మేమేమో ఫుట్ ప్రింట్ చేసుకున్నాం ఇదే అనమాట చల్లేది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసినాము హ్యాపీగా మంచిగా డెలివరీ అయిపోయింది పాప అమ్మ కూడా చాలా సేఫ్గా ఉన్నారు సేఫ్గా తనకైతే ఇంటికి వస్తే వచ్చేసినాం అనమాట ఇదే ఫ్రెండ్స్ నా వ్లాగ్ వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్